సతీష్ చెప్పండి. సో నెల రోజులకు పైగా జరిగిన సమ్మె మొత్తానికి విరమించడం జరిగింది, ఏ రకంగా ఉంది వాళ్ళ స్పందన? సో అప్డేట్ చెప్పండి. అది 42 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఆ సహాయకులకు సంబంధించిన సమ్మె నిన్న రాత్రి కాల్ ఆఫ్ అయింది. నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవోఎం సభ్యులైనటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఫైనాన్స్, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో జరిగినటువంటి చర్చలు సఫలం అవడంతో అంగన్వాడీ సంఘాలు ఏవైతే ఉన్నాయో, అంగన్వాడీ వర్కర్కి సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలు కూడా తెరుచుకుంటున్నాయి. ఈరోజు నుండి యథాతథంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అవసరమైనటువంటి పోషకాహారాన్ని అందించేందుకు అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా విధుల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం 11 డిమాండ్లలో 10 డిమాండ్లపైన పూర్తిగా సానుకూలంగా స్పందించింది. దాంతోపాటుగా 11వ గ్రాట్యుటీది అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్తామనే అంశం స్పష్టంగా చెప్పింది. జీతాల పెంపుకు సంబంధించి జూలై నుండి పెంచినటువంటి జీతాలు అమలు చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది. ఎంత అమౌంట్ ఏంటి అనేది దానికి సంబంధించి మళ్ళీ 3-4 రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి స్పష్టంగా నిరంతరం అంగన్వాడీలతో ప్రతి సమస్య పైన చర్చించేందుకు నిర్ణయం తీసుకుంటాం అనడంతో ఆ సానుకూల నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ వర్కర్స్ అందరికీ సమయం విరమించారు. దీంతోపాటుగా 10 డిమాండ్లలో కీలకమైన ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు పరిష్కారం కాని సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని జీవోలు కూడా ఇచ్చింది. వేతనాల పెంపు కూడా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని చెప్పారో, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 11,000 రూపాయలకి అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఆ హామీని మేము స్పష్టంగా అమలు చేసాం కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ జూలై తర్వాత మీకు పెంచిన జీతాలు అమలు చేస్తారని హామీ ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి ఒకసారి మాట ఇస్తే అమలు చేస్తారని ఒక నమ్మకంతో తాము ఈ సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కార్యకర్తల సహాయాలకు సంబంధించినటువంటి పదవి సర్వీస్ రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 నుండి 62 సంవత్సరాలకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా 42 రోజులకు సంబంధించినటువంటి సమ్మె కాలానికి జీతాలు చెల్లింపు కానీ, అదేవిధంగా ఆందోళన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి చోట్ల పెట్టినటువంటి కేసులు కూడా ఎత్తేస్తామని చెప్పారు. దీంతోపాటుగా ఇతర హామీలన్నీ కూడా వాళ్ళకి టీఏడీఏ బిల్లులు సంబంధించి కానీ వాళ్ళకి ఆ రిటైర్మెంట్ సర్వీస్ తర్వాత వచ్చేటువంటి కార్యకర్తలకు అయితే 120,000, అదేవిధంగా ఆ హెల్పర్లకి 60,000 ఇచ్చేందుకు కూడా అంగీకరించు అన్ని డిమాండ్లు అంగీకరించడంతో కార్యకర్తలు, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకుంటున్నాయి. హరి.